వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క భారతదేశం వ్యాప్తంగా రేప్ అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ అనేది ఏ కారణంగా నిర్వహిస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది సో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే అప్డేట్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు భారత్ బంద్ కు పిలుపు అని చెప్పేసి టైటిల్తో ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫ్రంట్ రేపు భారత్ బంద్కు అయితే పిలుపునిచ్చింది ఓబీసీలకు రిజర్వేషన్లో జరుగుతున్న అన్యాయానికి సంబంధించి ఈ బంద్కు అయితే పిలుపునివ్వగా జనాభాకు తగినట్లుగా ఓబీసీలకు రిజర్వేషన్లు లభించడం లేదని చెప్పేసి దీనిపై కేంద్రం తీరు ఆయా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ బంద్ ప్రభావం అనేది అంతగా ఉండకపోవచ్చు ప్రస్తుతం మనకు ట్వంటీ నైన్త్ నవంబర్ భారత్ బంద్ అని చెప్పేసి హ్యాష్ టాగ్ కూడా సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకేంటంటే రేపు భారతదేశ వ్యాప్తంగా అయితే బంద్ అనేది నిర్వహించబోతున్నారు అయితే ఈ బంద్కు సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఎఫెక్ట్ అనేది అన్ని చోట్ల లేకపోయినా కానీ కొన్ని చోట్ల మాత్రం కంపల్సరీగా అయితే ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ ఓబీసీలకు రిజర్వేషన్లు అయితే ఈ అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ బంద్ అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి సో కొన్ని చోట్ల మాత్రం స్కూల్స్ అనేవి అంటే మనకి ఇప్పుడు స్కూల్స్ అనేవి ప్రతిరోజు అయితే ఉన్నాయి అయితే మనకు రేపు స్కూల్స్ అనేవి కొన్ని చోట్ల చోట్ల మాత్రం అయితే మూతపడే అవకాశం అయితే ఉంది అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ అనేది నిర్వహించకపోవచ్చు కానీ కొన్ని చోట్ల మాత్రం దీని ఎఫెక్ట్ అనేది కొనసాగబోతుందండి సో ఇదంటే మనకు రేపు దీనికి సంబంధించి బంద్ అయితే చేపట్టబోతున్నారు సో వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకుంటే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్